హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? స్టే హోమ్, స్టే సేఫ్ అండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని ఎలా క్లీన్ చేసుకున్నామో చూద్దాము. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నాను. మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇలా కూడా మీరు ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, నేను ఫస్ట్ వెజిటేబుల్స్ని టచ్ చేయాలి అంటే శానిటైజ్ చేస్తున్నాను హ్యాండ్స్. బయట నుంచి తీసుకొచ్చాను కదా వెజిటేబుల్స్, సో ఫస్ట్ శానిటైజర్తో హ్యాండ్స్ని బాగా క్లీన్ చేసుకొని అప్పుడు కవర్స్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ, గ్రీన్ లీవ్స్ని అన్నింటినీ నేను ఇలాగా ఒక ఫ్లోర్ మీద పరిచేసుకున్నాను, విడివిడిగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. 2-3 ప్రాసెసెస్ ఉంటాయండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా క్లీన్ చేస్తారు. నేనైతే ఒక 2 ప్రాసెస్లు చెప్తాను మీకు, ఎట్లా క్లీన్ చేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రూట్స్, వెజిటేబుల్స్ 2 టైప్స్ ఉన్నాయి నాకు. దీనిలో ఫ్రూట్స్ని ఎలా శానిటైజ్ చేయాలి అనేది చూద్దాము. అలాగే ఫస్ట్ నేను ఒక పెద్ద టబ్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ మునిగేలా ఉండాలి కదా వాటర్, సో నేను పెద్ద టబ్ ఒకటి తీసుకుని వాటర్ని ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే వెనిగర్ వేసి వెజిటేబుల్స్నైనా ఫ్రూట్స్నైనా క్లీన్ చేసుకోవడం. ఫ్రూట్స్ని అయితే కంపల్సరీ వెనిగర్ వేసి క్లీన్ చేయండి. అలాగే మీరు వెజిటేబుల్స్ని అయితే మీరు ఇట్లా సాల్ట్ వేసిన వాటర్లో అయినా నానపెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నిమ్మకాయ వేసిన వాటర్లో అయినా నానపెట్టచ్చు. నేను వెజిటేబుల్స్లో కన్నా ఫ్రూట్స్కి వెనిగర్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఇలా యాపిల్స్ కానీ దానిమ్మ ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటి మీద వ్యాక్స్ వేస్తారండి. మెయిన్ థింగ్ ఏంటంటే యాపిల్స్ మీద వేస్తారు వ్యాక్స్. సో ఆ వ్యాక్స్ అనేది కంప్లీట్గా పోవాలి అంటే మనం వెనిగర్ వేసి నానపెట్టిన వాటర్లోనే ఈ వ్యాక్స్ అనేది కంప్లీట్గా పోతుందండి. ఇక్కడ యాపిల్ మీద ఆ పొర అనేది పోయాకే మనం దాన్ని తింటే మనకి హెల్దీ. సో మీరు యాపిల్స్ ఎప్పుడు తెచ్చుకున్నా వెనిగర్ వేసిన వాటర్లో నానపెట్టి యూజ్ చేయండి, మీకు చాలా బాగుంటుంది. మిగతా వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా వాటర్లో వేసుకున్నాను. ఒక 15-20 మినిట్స్ అలా వదిలేసి వాటిని తీసి మళ్ళీ వాటర్ మార్చి మళ్ళీ ఫ్రెష్గా వెనిగర్ వేసి మళ్ళీ మిగతా వెజిటేబుల్స్ అలాగా మార్చుకుంటూ వాటరు ఇలా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నింటినీ 10-15 మినిట్స్ పాటు వాటర్లో నాననిచ్చి తీసేసేయండి. ఆకుకూరల్ని కూడా ఒక 15-20 మినిట్స్ మాత్రమే నానబెట్టండి, మరి ఎక్కువ నీళ్ళలో నానిపోయినా తొందరగా కుళ్ళు వచ్చేస్తాయి అవి. ఆ రోజు వండుకునేది అయితే పర్లేదు, 2-3 డేస్ మీరు స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు. అవి బాగా ఇలా క్లీన్ చేసేసాక విడిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి మీరు. కంపల్సరీ తడి అనేది ఉండకూడదు, లేకపోతే పాడైపోతాయి ఆకుకూరలు. ఒక స్ట్రైనర్ ఉంది నా దగ్గర ఇలాగా, దీనిలో నేను కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 15-20 మినిట్స్ పాటు వదిలేసాను. ఏదైనా వాటర్ బాగా ఎక్కువ ఉంటే దానిలోంచి దిగిపోతాయి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎండలో ఆరబెట్టకూడదు, ఇట్లా నార్మల్గా ఒక నీడలోనే ఓపెన్ ఏరియాలో గాలి వచ్చే ఏరియాలో ఇలా ఒక స్టాండ్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకొని దాని మీద పెట్టినా ఆరిపోతాయి. లేదు మీకు ఈ ఫెసిలిటీ లేదు అంటే ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేసి మీరు ఈ వెజిటేబుల్స్ అన్నీ పరిచేయండి ఒక దుప్పట మీద. అన్నీ ఒక 10-15 మినిట్స్లో బాగా ఆరిపోతాయి. ఆరగానే వీటిని మనం స్టోర్ చేసేసుకోవాలి. న్యూస్ పేపర్స్ యూస్ చేసైనా స్టోర్ చేసుకోవచ్చు. క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కాదండి, క్లాత్ క్యారీ బ్యాగ్స్. ఇవి చూసారా, ఇవి వీటిలో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా బెండకాయలు, ఇలా చూడండి పచ్చిమిరపకాయలు, ఇలా విడివిడిగా చక్కగా బ్యాగ్స్లో స్టోర్ చేసుకోండి. ఇక ఆకుకూరల విషయంకి వస్తే ఇలాగా బాగా ఆరబెట్టుకున్న తర్వాతే మీరు వీటిని ఇలా ఒలిచేసుకొని రెడీ టు యూజ్ లాగా బాక్సెస్లో స్టోర్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. మీరు కూడా